ketchup kellam kada appra andre color color sweets und kada adentante apple pineapple papaya color colorful sweet unde kada atlage manandare vala cheskundama sweet ma cheskundam ante sweets ki kaju powder kavali kada mari maku kaju koncheme undi kada mari em cheyali aithe kaju powder kaakunda milk powder tho mana cheskundam sare దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1½ కప్ మిల్క్ పౌడర్, 1/2 కప్ షుగర్, 1 స్పూన్ నెయ్యి. కలర్ కోసం 4-5 సాఫ్రన్ స్ట్రాండ్స్ నేను దీనిలో మిల్క్ లో పెట్టాను. ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్ వాటర్ పోసుకుందాం. మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయాలి. అంటే మనకి తీగ పాకం రావాలి. అది వచ్చే వరకు మనం షుగర్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది తీగ పాకం వచ్చిందో చెక్ చేసుకుందాం. కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఆ పాకాలను దీనిలో వేసుకోవాలి. అది ఇంకా ఉండలాగా అవ్వట్లేదు. సో మనకి పాకం ఇంకా అవ్వలేదు. ఇప్పుడు చూడండి, పాకం అయిపోయింది, తీక పాకం అయిపోయింది. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ దీనిలో వేసుకుందాం. కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని బ్యాచెస్ లో వేసుకొని కలుపుకోవాలి. ఉండ లేకుండా కలుపుకోవాలి. ఇది ప్యాన్ కి స్టిక్ అవుతుంది. అందుకే మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చాలా షైనీగా అయింది. మనకి ఇది ఉండలాగా అయ్యే వరకు మనం ఇది మిక్స్ చేసుకోవాలి. పిండి దగ్గర పడిపోయింది, ప్యాన్ కి అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు నానబెట్టిన సాఫ్రన్ ఇందులో వేసేసుకుందాం కలర్ కి. చూడండి అసలు ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు మనం ఇది ఉండలాగా అయిపోతే మనం ఒక గిన్నె తీసుకొని దాన్ని పెట్టేసి కాసేపు చల్లారే వరకు బయట పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. యాపిల్ రెడ్ గా ఉంటుంది కదా, మరి మీకు ఎల్లో గా ఉంది పిండి. రెడ్ కావడానికి మనం బీట్రూట్ యూజ్ చేసి దాన్ని మనం జ్యూస్ చేసుకొని దీన్ని కూడా దాంట్లో చేస్తే యాపిల్ లాగా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. మనం ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేసుకోకుండా హెల్తీవి చేసుకుందాం. బీట్రూట్ మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం దీనిలోకి పెట్టి స్ట్రెయిన్ చేసుకొని జ్యూస్ తీసుకుందాం. జస్ట్ యాపిల్ కి కోట్ చేసుకోవడమే కదా, మనకి ఎక్కువ వద్దు జ్యూస్. దీన్ని యాపిల్ షేప్స్ చేసుకుందాం. పూర్తిగా చల్లారకుండానే చేసుకోవాలి. పూర్తిగా చల్లారితే షేప్స్ రావు. మన చేతికి నెయ్యి రాసుకొని ఉందరు చేసుకుందాం. మనకి యాపిల్ షేప్ రావాల్సింది. మన ముందు ఇక్కడ ఈ సైడ్స్ కి నొక్కి ఇంకా ఈ చిటికిన వేలుతో మనం నొక్కాలి. ఇప్పుడు మనం
ఈ లవంగం ని ట్విగ్ లాగా నొక్కుదాం. అట్లా అన్ని చేసేసుకుందాం, మేతాయిగా చేసేసుకుందాం. వండాలి. మనం బీట్రూట్ జ్యూస్ చేసేసాం కదా, ఇప్పుడు మనము దీన్నే ఎక్కువ పోయకుండా కొంచెం పోసి కొంచెం కొంచెం మనం ఇట్లా నిలువ చేయాలి, అప్పుడు నీట్ గా వస్తుంది. ఇది పెయింటింగ్ కి వాడే బ్రష్ కదా, ఒకటే ఫుడ్ కి వాడే బ్రష్. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, యాపిల్ లాగా చక్క చక్క బాగుంది కదా. ఇది కూడా యాపిల్ లాగా ఉంది కదా. చూడండి నాకు నచ్చింది వయసు, నాకు ఇవన్నీ నచ్చింది. టేస్ట్ ఎంత బాగుందో చూడటానికి కూడా అంత బాగుంది. ఇప్పుడు ఇట్లా అన్ని చేసేసుకుందాం. పిస్తా డెకరేషన్ లాగా మనం లీఫ్ లాగా దీని మీద పెడుతున్నాం. అయిపోయింది. చూడు మనం ఈ జ్యూస్ చేసుకున్నాం కదా, అది మనం దీనిలో పెయింట్ చేస్తుంటే చాలా యాపిల్ లాగా ఉంది కదా. నాకు ఇప్పుడే తినేయనండి. నేను నాది 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 నాది. సరే మన ఇద్దరం ఇది నా లైన్. ఓకే సరే. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేస్తుంటాం. వావ్, చూస్తుంటే యాపిల్ లాగా ఉంది. నేను తినకుండా లీఫ్ కూడా తినేస్తా. సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.